ओम शांति। 19:12 अव्यक्त मुरली मनम शिवबाबाने ज्ञापकं चेयाली, कर्मलो ब्रह्मा बाबाने अनुसरिंचाली। ब्रह्मा बाबाने अनुसरिंचटाने फॉलो फादर अंटारु। अयिते बाबाने एला अनुसरिंचाली, ब्रह्मा बाबाने ये ये विषयालो एला अनुसरिंचाली अनेदी बाबा ई रोज मनकी ఈ మురళీలో తెలియజేస్తున్నారు। విదేహి మరియు అవ్యక్త బాప్తద మాట్లాడుతున్నారు। ఈరోజు స్నేహి పిల్లలందరి స్నేహానికి బదులు ఇవ్వటానికి బాప్తద కలుసుకునేటందుకు వచ్చారు। విదేహి బాప్తద దేహాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది। ఎందుకు बाबा विदेही अनिकी शरीरं लेदु कानी देहान्नि आधारंगा तीसुकुनी मनकी ज्ञानं चेप्तुन्नारु। एंदुकु पिल्लल्नि कूडा विदेहीगा तयारु चेयडानिकी, मनल्नि कूडा बाबा ई देहानिकि अतीतंगा विदेहीगा चेयडानिकी ई शरीरंलोकि वच्ची ज्ञानं चेप्तुन्नारु। बाबा विदेही देहनलो विदेही स्वरूपनलो विदेही स्थिति अनुभवे अदे विधंगा मीरंदरू कुडा जीवितंलो उन्टू देहंलो उन्टू विदेही अनगा आत्मस्थितिलो स्थितिले ई देहं द्वारा चेंचे वारिगा अय्यि కర్మ చేయించండి। ఎలాగైతే విదేహి బాబా దేహంలోకి వచ్చి మనకి జ్ఞానం చెప్తున్నా, మనతో మాట్లాడుతున్నా, మనకి విదేహి స్థితి అనుభవం అవుతుంది। ఎందుకంటే బాబా విదేహి, శరీరాన్ని కేవలం జ్ఞానం చెప్పడం కోసం ఆధారంగా తీసుకుంటారంతే। అలాగే మనం కూడా విదేహి బాబా సమానంగా కావాలి। अंटे जीवितनलो उन्टु देहनलो उन्टु ए कर्म चेस्तुन्ना ए देहाने कतीतंगा आत्मिक स्थितिलो स्थितिले चेंचे वारिगा ये कर्म चेयाले। इदे बाबा समानमैनटुवंटी विदेही स्थिति। ई देहं चेंचेदि मीरु, ఈ దేహం ద్వారా చేసేటువంటి ఆత్మలు, అంటే దేహం ద్వారా మీరు ఏ కర్మ చేస్తున్నా కూడా ఆత్మ యజమాని। ఈ దేహం అనేది నిమిత్తం కనుక చేయించే ఆత్మగా అయ్యి ఈ దేహం ద్వారా మీరు కర్మ చేయించాలి। ఈ స్థితినే విదేహి స్థితి అంటారు। అంటే మీ దేహం మీ ఆత్మ ఎలా చెప్తే అలా నడాలి, ఎలా చెప్తే అలా వినాలి। యజమాని అయినటువంటి మీ మాట ఈ దేహం వినట్లేదు అంటే మీరు శరీర అభిమానంలో ఉన్నట్లే। కానీ విదేహి ఆత్మగా అయ్యి ఈ దేహం ద్వారా కర్మ చేయించటమే విదేహి స్థితి। దీన్ని ఫాలో ఫాదర్ అని అంటారు। ఇదే తండ్రిని అనుసరించడం। బ్రహ్మా బాబా ఈ జీవితంలో ఉంటూ మనల కుటుంబంలో ఉంటూ జీవితంలో ఉంటూ కర్మ చేస్తూ విదేహిగా ఉండేవారు। అలా మనం కూడా జీవితంలో ఉంటూ ప్రతి కర్మ చేస్తూ ఈ దేహానికి అతీతంగా ఆత్మిక స్థితిలో స్థితులై చేయటమే తండ్రిని అనుసరించడం। సదా తండ్రిని అనుసరించేటందుకు మీ బుద్ధిని రెండు స్థితుల్లో స్థితులు చేయండి। ఇక్కడ ఫాలో ఫాదర్ అంటే మనం కేవలం
ఒక తండ్రినే కాదు, ఇద్దరు తండ్రులను అనుసరించాలి మనం. రెండు స్థితుల్లో స్థితులు చేయాలి. నిరాకారి స్థితిలో శివబాబాను అనుసరించాలి, కర్మలో బ్రహ్మబాబాను అనుసరించాలి. బాప్ దాదాని, బాప్ అనగా శివబాబాను అనుసరించే స్థితి ఏంటంటే సదా అశరీరీ భవ, విదేహీ భవ, నిరాకారి భవ. ఫాలో ఫాదర్లో మొదట శివబాబాను అనుసరించాలి మనం. శివబాబాను అనుసరించడం అంటే ఏంటి? ఈ దేహానికి అతీతంగా అశరీరిగా కావాలి, విదేహిగా కావాలి, నిరాకారిగా కావాలి. దాదా అనగా బ్రహ్మబాబాను అనుసరించేటందుకు అవ్యక్త స్థితి భవ, ఫరిస్తా స్థితి భవ, ఆకారి స్థితి భవ. ఈ రెండు స్థితుల్లో స్థితులు అవ్వటమే ఫాలో ఫాదర్, శివబాబాని బ్రహ్మబాబాని అనుసరించటం. వీటి నుండి కిందికి అనగా వ్యక్తభావం దేహాభిమానంలోకి, వ్యక్తిభావంలోకి రాకండి. వ్యక్తిభావం లేదా వ్యక్తభావం అనేవి క్రిందికి తీసుకురావటానికి ఆధారం. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉండాలి? ఇద్దరు తండ్రుల్ని అనుసరిస్తూ, శివబాబాను అనుసరిస్తూ, అశరీరిగా, నిరాకారిగా, విదేహిగా ఉండాలి. బ్రహ్మబాబాను అనుసరిస్తూ ఫరిస్తాగా ఆకారి స్థితిలో, అవ్యక్త స్థితిలో ఉండాలి. అయితే ఈ రెండు స్థితుల నుంచి మనం ఎప్పుడూ కూడా క్రిందికి రాకూడదు. ఈ దేహాభిమానంలోకి వచ్చి వ్యక్తభావంలోకి రాకూడదు. అలాగే వ్యక్తిభావం అంటే ఏ వ్యక్తికి కూడా మనం ఆకర్షితం కాకూడదు. ఎందుకంటే దేహాభిమానానికి సంబంధించిన ఈ వ్యక్తభావం ఆత్మని చూడకుండా వ్యక్తుల్ని చూడటం, వ్యక్తులతో సంబంధం పెట్టుకోవటం, ఈ వ్యక్తిభావం, ఈ రెండు మనల్ని క్రిందికి తీసుకువచ్చేస్తాయి. ఈ రెండు స్థితుల్లో సదా ఉండండి. ఇక మూడవ వాటి గురించి బాప్తాద ద్వారా లభించిన బ్రాహ్మణ జన్మ తీసుకోగానే శిక్షణ ఏంటంటే పడిపోయే ఈ స్థితిలోకి సంకల్పం ద్వారా లేదా స్వప్నం ద్వారా కూడా వెళ్ళకూడదు. ఈ స్థితి పరాయిది. ఒకటి వ్యక్తభావం, రెండు వ్యక్తిభావం, ఈ రెండు కిందకి తీసుకొస్తాయి. ఇక మూడవది ఏంటంటే పడిపోయే కళ. ఇది అసలు మనకు ఉండకూడదు. బ్రాహ్మణ జన్మ తీసుకున్నామంటే ఎప్పుడూ ఎగిరే కళలో ఉండాలి. పురుషార్థంలో కళలో కానీ సంకల్పంలో కానీ మనం పడిపోయే కళలోకి రాకూడదు. అసలు పడిపోయే కళ అనేది మనకి పరాయి స్థితి. ఎవరైనా కానీ ఆజ్ఞ లేకుండా పరాయి దేశానికి వెళ్తే ఏమవుతుంది? అలాగే బాప్తాద కూడా ఆజ్ఞ అనే రేఖను గీసేశారు మనకి, దీని నుండి బయటకు వెళ్ళకూడదు. పడిపోయే కళ అనేది పరాయి స్థితి. ఈ స్థితిలోకి మనం అసలు వెళ్ళకూడదు. బాబా ఆజ్ఞ ఏంటంటే ఎక్కే కళ లేదా ఎగిరే కళ, ఈ రెండే ఉండాలి మనకి. ఈ ఆజ్ఞ అనే రేఖను మనం ఎప్పుడు కూడా దాటకూడదు. ఒకవేళ ఆజ్ఞని అతిక్రమిస్తే అలజడి కూడా అవుతారు, పశ్చాత్తాపడతారు. అందువలన సదా గౌరవంలో ఉండేటందుకు, సదా ప్రాప్తి స్వరూపంలో ఉండేటందుకు సహజ సాధనం తండ్రిని అనుసరించండి. బాబా ఆజ్ఞానుసారం మీరు నడిచినప్పుడు ఉన్నతంగా అవుతారు. ఆజ్ఞని ఉల్లంఘిస్తే అలజడైపోతారు. అందుకని బాబా మనకి పురుషార్థంలో ముందుకెళ్ళేటందుకు, మన గౌరవంలో మనం ఉండేటందుకు, బాబా నుండి సర్వప్రాప్తులు పొందేటందుకు ఒకే ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే తండ్రిని అనుసరించండి. అనుసరించడం సహజంగా ఉంటుంది కదా. జీవితంలో బాల్యం నుండి అనుసరించి అనుభవీలే మీరు. బాల్యంలో కూడా నడవటంలో, లేవటంలో, కూర్చోవటంలో తండ్రి పిల్లల వ్రేలు పట్టుకుని అనుసరించమని అంటారు. గృహస్థిగా అయినప్పుడు భార్యాభర్తల్ని ఒకరొకరు
ఒకరినొకరు అనుసరించి నడవమని నేర్పిస్తారు. ఆ తర్వాత గురువుని అనుసరించే శిష్యులుగా అవుతారు. ఇలా లౌకిక జీవితంలో కూడా ఆది నుండి అంతిమం వరకు అనుసరించటం ఉంటుంది. కనుక మీకు అనుసరించటం అనేది ఈజీ. చిన్నతనంలో తండ్రిని అనుసరించాం, కొంచెం యువ వయసు వచ్చి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలను ఒకరినొకరు అనుసరించుకుంటారు. తర్వాత ఇంక వృద్ధాప్యంలో గురువుకి శిష్యులుగా అయ్యి గురువుని అనుసరిస్తారు. ఇలా లౌకికంలో కూడా ఈ అనుసరించటం అనేది అందరికీ తెలుసు. అలాగే అలౌకిక మరియు పారలౌకిక తండ్రి కూడా ఇక్కడ మనకి ఒకే విషయం యొక్క సాధన చెప్తున్నారు. ఏం చేయము, ఎలా చేయను, ఇలా చేయనా, అలా చేయనా, వీటి యొక్క విస్తారం నుండి కూడా విడిపిస్తున్నారు. లౌకికంలో మనకి ఏదైతే అలవాటు ఉందో అదే అలవాటును బాబా మనకి ఇక్కడ కూడా నేర్పిస్తున్నారు. అలౌకిక తండ్రి బ్రహ్మబాబా, పారలౌకిక తండ్రి శివబాబా, ఇద్దరు మనకి ఆ సహజ విధి నేర్పించి ఏం చేయను, ఎలా చేయను, ఎలా నడవను ఈ ప్రశ్నలన్నింటి నుండి విడిపిస్తున్నారు. ఏదైనా విషయంలో మీకు ఏం చేయను, ఎలా చేయను, ఇలా చేయొచ్చా లేదా ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తే వాటన్నింటి జవాబు ఒకే విషయం, తండ్రిని అనుసరించండి. సాకార రూపంలో కూడా నిమిత్తంగా అయ్యి కర్మను నేర్పించేటందుకు పూర్తి 84 జన్మలు తీసుకున్న బ్రహ్మ ఆత్మ నిమిత్తమైంది. సాకారంలో కూడా మనకి అనుసరించటానికి శివబాబా 84 జన్మలు పూర్తి చేసుకున్న బ్రహ్మబాబాని నిమిత్తంగా చేశారు. కర్మలో కర్మబంధం నుండి ముక్తి అవ్వటంలో, కర్మ చేస్తూ ఆ కర్మబంధం నుంచి ఎలా ముక్తి అవ్వాలి, ఇది బాబా బ్రహ్మబాబా ద్వారా మనకి నేర్పించారు. కర్మ సంబంధాన్ని నిలుపుకోవటంలో, కర్మని వదలమని చెప్పరు బాబా. బ్రహ్మబాబా కుటుంబంలో ఉంటూ కుటుంబాన్ని వదలలేదు, కానీ కుటుంబాన్ని అలౌకికంగా మార్చుకుని అలాగే అలౌకికంగా కూడా పిల్లలందరినీ ఒక పెద్ద పరివారాన్ని తయారు చేసి ఆ కర్మ సంబంధంలో ఉంటూ కూడా ఎలా అతీతంగా ఉండాలో మనకి నేర్పించారు. దేహంలో ఉంటూ విదేహి స్థితిలో ఎలా స్థితులవ్వాలి, ఇది కూడా బాబా మనకి బ్రహ్మబాబా ద్వారా నేర్పించారు. తనువు యొక్క బంధనాల్ని ముక్తి చేసుకోవటంలో, శారీరక బంధనాల నుంచి ఎలా విడిపించుకోవాలి, ఇది కూడా మనకి బ్రహ్మబాబా జీవిత చరిత్రలో ఉంటుంది. బ్రహ్మబాబా లౌకికంగా ఉన్నప్పుడు పిల్లలందరిపై చాలా ధ్యాస పెట్టేవారు, తన కూతుర్ని కూడా ఎంతో ప్రేమతో పాలించేవారు. కానీ శివబాబా ఆయనలో ప్రవేశించగానే ఆ బంధనాలన్నింటికి కూడా అతీతమైపోయారు. యశోదామాతను, తన కూతుర్ని, అందరినీ కూడా లౌకికంలో ఉంటూనే వాళ్ళందరినీ బాబా పిల్లలుగా చేసుకున్నారు. ఇలా తనువు యొక్క బంధనాలు ఎలా ముక్తి చేసుకోవాలి, ఇది కూడా బ్రహ్మబాబా మనకి కర్మలో చూపించారు. మనస్సు యొక్క సంలగ్నతలో ఎలా నిమగ్నమై ఉండాలి, మనసులో బ్రహ్మబాబా కుక్క బాబా తప్ప మరెవ్వరు లేరు, ఇంకందే స్థితిలో ఉండేవారు, అలా ఎలా స్థితిలై ఉండాలి అనేది కూడా బ్రహ్మబాబా మనకి నేర్పించారు. ధనం యొక్క ప్రతి నయా పైసాను సఫలం చేసుకోవటంలో సాకార జీవితంలో సాకార బ్రహ్మ నిమిత్తమయ్యారు. అలాగే ధనం విషయంలో ఒక్క నయా పైసా కూడా తన కోసం దాచుకోలేదు బాబా. తనకున్న కోట్ల ఆస్తిని శివబాబా పేర, పిల్లల పేరు మీద ట్రస్ట్ పెట్టి వాళ్ళకి అర్పితం చేసేసారు. ఇలా అన్ని విషయాలలో కూడా బ్రహ్మబాబా మనకి కర్మలో నిమిత్తమై చూపించారు. కర్మబంధనలో ఉన్న ఆత్మ కర్మాతీతంగా అయ్యే ఉదాహరణ అయ్యారు. మరి ఈ సాకార జీవితాన్ని అనుసరించడం సహజమే కదా. సూక్ష్మంగా శివబాబా మనకు కనిపించట్లేదు అనుకోవచ్చు, బాబా చెప్పేదే మనకు తెలుస్తుంది. అయితే కర్మలోకి వచ్చేటప్పటికి బ్రహ్మబాబాని బాబా మనకి చూపించారు కదా, కనుక ఇది ఈజీయే కదా. కనుక ఈరోజు పాఠం ఏంటంటే తండ్రిని అనుసరించటం, తనువు గురించి లేదా సంబంధాల గురించి, ధనం గురించి ప్రశ్నించిన
అన్ని ప్రశ్నలకి జవాబు ఒక్కటే బ్రహ్మబాబా యొక్క జీవితం. తన శరీర కర్మల ఖాతా వచ్చినప్పుడు ఆ కర్మల ఖాతాని కూడా బ్రహ్మబాబా ఎలా జయించారు, ఇది కూడా మనకి బాబా బ్రహ్మబాబా జీవిత చరిత్రలో ఉంటుంది. ఒకసారి బాబాకి గొంతు ఆపరేషన్ చేసినప్పుడు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టరు ఎలా ఉందో చూద్దామని వస్తే వచ్చే ఎలా ఉన్నావు అని చెప్పి బ్రహ్మబాబాయ్ అడిగారంట. అలా శరీరానికి ఏదన్నా కర్మల ఖాతా వచ్చినా కూడా బాబాకి అది టచ్ అయ్యేది కాదు. అంతిమ సమయంలో శరీరం వదిలేటప్పుడు కూడా ఆ కర్మబంధనాన్ని కర్మభోగం ఆకర్షించలేదు. అలా శారీరక పరిస్థితుల గురించి, శారీరక సంబంధాల గురించి, అలాగే ధనం గురించి, ధనం విషయంలో కూడా అంతే, బాబా తన కోసం ఏం ఆలోచించుకోలేదు. బాబా చెప్పారు వినాశనం అయిపోతుంది, ధనాన్ని అంతటినీ భగవంతుడి సేవలో ఉపయోగించాలి అని. వెంటనే బాబా తన ధనాన్ని అంతటినీ అర్పితం చేసేశారు. వినాశనం అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని బాబా ఆలోచించలేదు. ఇప్పుడు మనం మన కోసం అంటూ దాచుకుంటాం, బాబాకంతా ఇచ్చేస్తే మన పరిస్థితి ఏంటి, అంతిమంలో ఎవరు చూస్తారు, ఇలా ఆలోచించుకుంటాం. కానీ బ్రహ్మబాబా సమానంగా అవ్వటం అంటే బాబాని అనుసరించాలి మనం. ధనం విషయంలో కూడా బాబాని అనుసరించండి. ఈ రోజుల్లో విజ్ఞానం వారు ప్రతి ప్రశ్నని కంప్యూటర్ని అడుగుతున్నారు, ఎందుకంటే మనుషుల బుద్ధి కంటే కంప్యూటర్ యథార్థంగా పనిచేస్తుంది. కంప్యూటర్ని తయారు చేసింది మనుషులే, కానీ వారి బుద్ధి కంటే వారు తయారు చేసినటువంటి సాధనం కంప్యూటర్ యథార్థంగా పనిచేస్తుంది. అయితే లౌకికంగా ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు సైన్స్ పరంగా కంప్యూటర్ ఆధారం, కానీ శాంతి శక్తి అయిన మీకోసం యథార్థ కంప్యూటర్ ఏంటి, బ్రహ్మబాబా జీవితం. మీకు ఏ ప్రశ్న వచ్చినా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, బ్రహ్మబాబా జీవిత చరిత్రని తెలుసుకుంటే చాలు, దాన్ని అనుసరిస్తే చాలు. అందువలన ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకి సమాధానం బ్రహ్మబాబా జీవితం అనే కంప్యూటర్లో చూడండి. అప్పుడు ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు మారిపోతాయి. ప్రశ్న చిత్తుకు బదులు ప్రసన్న చిత్తులైపోతారు. అప్పుడు ఇంకా అసలు ఏ ప్రశ్నలు రావు మీకు. ఇంకా ప్రశ్న చిత్తుల బుద్ధి అలజడిగా ఉంటుంది, అందువల్లనే ప్రశ్నార్థకం కూడా ఎలా ఉంటుంది, వంకరగా ఉంటుంది. ప్రశ్న రాస్తే వంకరగా ఉన్న ప్రశ్నార్థకం పెట్టాలి కదా. ప్రసన్న చిత్తంటే బిందువు, బిందువు వంకరగా ఉండదు, నలువైపులా ఎటువైపు నుంచి చూసినా కూడా ఒకేలా ఉంటుంది. బిందువుని ఏ వైపు నుంచి చూసినా కానీ నిదానంగానే ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది, ముందు నుండి వెనుక నుండి ఒకే విధంగా ఉంటుంది. అలాగే ప్రశ్న చిత్త ఆత్మలు అంటే అలజడితో వంకరగా ఉండేవాళ్ళు. ప్రసన్న చిత్త ఆత్మలు అంటే ఏకీరస స్థితిలో ఒకే బాబాని అనుసరించేవారు. అయినా కానీ సారం ఏమొచ్చింది, సార రూపంలో లేదా ఆకారీ రూపంలో బ్రహ్మబాబాని అనుసరించండి. బ్రహ్మబాబాని అనుసరించినా శివబాబాని అనుసరించినా ఇద్దరికీ సంబంధించిన పదం ఏంటంటే ఫాలో ఫాదర్, ఇద్దరు తండ్రుల్ని అనుసరించాలి. అందువల్లనే బ్రహ్మ వందే జగద్గురు అని బ్రహ్మకి మహిమ చేస్తారు, ఎందుకంటే జగత్తుకంతటికీ అనుసరించటానికి సాకార రూపంలో బ్రహ్మయే నిమిత్తమయ్యారు. బ్రహ్మ వందే జగద్గురు అని బ్రహ్మబాబాకి ఎందుకు మహిమ జరిగిందంట, సాకార రూపంలో మొత్తం జగత్తు ఎవరిని అనుసరిస్తారంటే బ్రహ్మబాబాని అనుసరిస్తారు. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటున్నారు, బ్రహ్మకుమారి కుమారులు అని పిలుచుకుంటున్నారు, శివకుమారి కుమారులు అనుకోవట్లేదు కదా. అంటే సాకార రచనకి నిమిత్తం, సాకార శ్రేష్ట జీవితానికి ఉదాహరణ బ్రహ్మయే. అందువల్లనే శివబాబాని సద్గురువు అని అంటారు, నేర్పించేవారిని కూడా గురువు అని అంటారు కదా. శివబాబా అందరికీ సద్గురువు అయితే
ఈ జగత్తుకి సాకార రూపంలో కర్మలో అందరికీ నేర్పించేటువంటి వ్యక్తి బ్రహ్మ కనుక బ్రహ్మ జగద్గురు అని అంటారు. అందుకే జగత్తంతా బ్రహ్మకు వందనం చేస్తారు. అందుకే ఏం మహిమ జరుగుతుంది బ్రహ్మ బాబాకి? బ్రహ్మ వందే జగద్గురు. ఈ లెక్క ప్రకారంగానే బ్రహ్మని జగద్గురు అని అన్నారు. అందువల్లనే జగత్పిత అనే బిరుదు కూడా బ్రహ్మ బాబాకే ఉంది. విష్ణువుని లేదా శంకరుణ్ణి ప్రజాపతి అనరు, యజమాని అనే లెక్కతో పతి అని అంటారు. కానీ అసలు పదం అందరికీ పిత, తండ్రి. ఈ విధంగా జగత్తుకి ఎంత ప్రియమో అంతగానే అతీతంగా అయ్యి ఇప్పుడు అవ్యక్త రూపంలో అవ్యక్త స్థితి యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు. బ్రహ్మబాబా ఇప్పటి వరకు సాకార రూపంలో ఉండి కర్మ చేసి అందరికీ ఉదాహరణ అయ్యారు. బాబా శరీరం వదిలిన తర్వాత అవ్యక్తమయ్యి అవ్యక్త స్థితి ద్వారా అందరికీ ఉదాహరణ అవుతున్నారు. ఏ ఆత్మకి ఇంత అతీత స్థితి ఉండదు. బ్రహ్మ యొక్క అతీత స్థితి కథ గురించి ఇంకోసారి చెప్తానంటున్నారు బాబా. ఈరోజే చెప్పాలంటే ఈ శరీరాన్ని కూడా సంభాలించాల్సి ఉంటుంది కదా. అద్దెకి తీసుకున్నారు కనుక మంచి యజమానిగా ఉండటం అంటే శరీరాన్ని శక్తిని బట్టి ఉపయోగించుకోవాలి. అంటే గుల్జార్ దాదీలోకి శివబాబా వచ్చారు. అయితే బాబాకి తన శరీరం అంటూ లేదు. మొదట బ్రహ్మ బాబా శరీరాన్ని అద్దెకి తీసుకున్నారు, తర్వాత దాదీ శరీరాన్ని తీసుకుని చెప్తున్నారు. అయితే బాబా అంటున్నారు బ్రహ్మబాబా అతీత స్థితి గురించి చెప్పాలంటే ఈరోజు ఈ శరీరాన్ని నేను అద్దెకి తీసుకున్నాను కదా, మరి నేను యజమానిగా అయ్యి ఈ శరీరాన్ని మంచిగా నడిపించటం అంటే శరీరాన్ని శక్తిని బట్టి ఉపయోగించుకోవాలి, అందుకు ఇంకొకసారి చెప్తాను అంటున్నారు బాబా. అయినా కానీ బాప్తాదాలి ఇద్దరి శక్తిశాలి పాత్ర రథాన్ని నడిపించడానికి నిమిత్తమైంది. ఆ శరీరానికి ఎంత అనారోగ్యంగా ఉన్నా గుల్జార్దాది శరీరానికి శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు ప్రవేశించేసరికి ఆ రథానికి శక్తి వచ్చేస్తుందంట. ఆ శక్తిశాలి పాత్రతో ఆ రథం నడుస్తుంది. ఇది కూడా డ్రామాలో విశేష వరదానానికి ఆధారం. ఆమె శరీరానికి ఎంత అనారోగ్యంగా ఉన్నా బాప్తాద ప్రవేశించగానే ఆ శరీరం అంత శక్తిశాలిగా నడుస్తుంది అంటే డ్రామాలో అది ఆమెకి వరదానం. కొంతమంది పిల్లలకి ప్రశ్న కూడా వస్తుంది, ఈ రథమే గుల్జార్ దాదీయే ఎందుకు నిమిత్తమయ్యారు అని. బ్రహ్మ బాబా శరీరం వదిలిన తర్వాత బాబా గుల్జార్ దాదీ శరీరంలోకి వచ్చారు. అయితే చాలామంది పిల్లలకు ఒక ప్రశ్న వచ్చిందంట, చాలామంది దాదీలు ఉన్నారు కదా గుల్జార్ దాదీలోకి ఎందుకు వస్తున్నారు బాబా అని. ఇతరులకేమిటి, ఈమెకి కూడా వస్తుంది. ఇతరులకే కాదు ఆ ప్రశ్న, ఆమెకు కూడా వచ్చిందంట బ్రహ్మ గుల్జార్ దాదీకి కూడా. చాలామంది దాదీలున్నా నాలోకే ఎందుకు బాబా వస్తున్నారు అని. బ్రహ్మ తన యొక్క జన్మల గురించి ఎలాగైతే మర్చిపోయారో అదేవిధంగా ఈమె కూడా తన వరదానాన్ని మర్చిపోయింది. బ్రహ్మ బాబా ఎలాగైతే తన జన్మల గురించి అన్నీ మర్చిపోయి సామాన్య వ్యక్తిగా అయిపోయారో శివబాబా వచ్చిన తర్వాత ఆయనకు అన్నీ తెలిసాయి. అలాగే గుల్జార్ దాదీకి కూడా శివబాబా తనలో ప్రవేశించేటువంటి పాత్ర యొక్క వరదానం ఉంది, ఆ వరదానం ఆమె కూడా మర్చిపోయారు. విశేషంగా సాకార బ్రహ్మ యొక్క ఆది సాక్షాత్కారాల పాత్ర సమయంలో ఈ బిడ్డకు వరదానం లభించింది. ఆదిలో బ్రహ్మబాబా ద్వారా సాక్షాత్కారాలు జరిగినప్పుడు అప్పుడే ఈ బిడ్డకి నా తర్వాత ఈమె శివబాబాకి రథంగా అవుతుంది అనే వరదానం లభించేసింది. ఆది సమయంలో బ్రహ్మబాబాతో పాటు ఏకాంత తపస్వి స్థానంలో ఈ ఆత్మ యొక్క విశేష సాక్షాత్కారాల పాత్రని చూసి బ్రహ్మబాబా ఈ బిడ్డ యొక్క సరళ స్వభావం, అమాయక జీవితం యొక్క విశేషతని చూసి ఈ వరదానాన్ని ఇచ్చారు. ఆదిలో బ్రహ్మబాబాతో పాటు గుల్జార్ దాది చాలా తపస్విగా ఉండేవారంట.
విశేషంగా సాక్షాత్కారాలు చేసుకునేవారంట. దాదీకి ఒకసారి కృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగింది. చాలా చిన్నతనంలో దాదీ బాబా దగ్గరికి వచ్చారు. అయితే ఆమెకి ఎంత వయస్సు అంటే ఆ కృష్ణుడు అంటే కూడా ఎవరో తెలీదు. అన్ని చిత్రాలు చూపించి నీకు ఎవరు కనిపించారు అంటే అప్పుడు ఆమె కృష్ణుడి చిత్రాన్ని చూపించి ఈయన నాకు కనిపించారు కానీ ఇంకా అందంగా ఉన్నారు తెల్లగా అని చెప్పారంట. అంత చిన్నతనంలో ఆమె బాబా దగ్గరికి వచ్చారు. ఆ చిన్న వయసులో బ్రహ్మ బాబాతో సమానంగా తపస్సు చేసుకుంటూ విశేషంగా సాక్షాత్కారాలు చేసుకుంటూ చాలా సరళ స్వభావంతో అమాయకంగా ఉండేవారంట. అప్పుడు ఆ విశేషతను చూసి బాబా ఆమెకి వరదానం ఇచ్చారు. ఏమని, ఎలా అయితే ఇప్పుడు ఆదిలో ఈ పాత్రలో బ్రహ్మ బాబాకి తోడుగా అయ్యింది మరియు తోడుగా కూడా ఉంది, అదేవిధంగా మున్ముందు కూడా బాబాకి తోడుగా అయ్యి సమానంగా అయ్యే బాధ్యత వహిస్తుంది అని. అప్పుడు బ్రహ్మ బాబాలో శివ బాబా ఉన్నప్పుడు ఈమెకు వరదానం ఇచ్చారంట. ఇప్పుడు ఎలాగైతే ఈ ఆత్మ బ్రహ్మ బాబాకి తోడుగా తపస్వీగా ఉంటూ సాక్షాత్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందో, అలాగే ముందు ముందు కూడా బాబా సమానంగా బాబాకి తోడుగా అయ్యి బాబా బాధ్యతని వహిస్తుంది. అంటే బ్రహ్మ బాబా శరీరం వదిలేసిన తర్వాత ఆయన బాధ్యతని వహిస్తుంది అని చెప్పి బాబా వరదానం ఇచ్చారంట. సేవలో బ్రహ్మ బాబా పాత్ర అభినయిస్తుంది అని వరదానం ఇచ్చారు. అంటే బ్రహ్మ బాబా పాత్ర అంటే బ్రహ్మ బాబాలోకి శివ బాబా వచ్చారు కనుక సేవలో బ్రహ్మ బాబా పాత్ర ఈమెకు వస్తుంది అని చెప్పి శివ బాబా ఈమెకు వరదానం ఇచ్చారు. అందువల్లనే బ్రహ్మ శరీరం వదిలిన తర్వాత ఎవరిలోకి వస్తారు శివ బాబా, ఎవరిలోకి వస్తారని అందరూ అనుకుంటుంటే అప్పుడు బాబా గుల్జర్దాదిలోకి వస్తాను అని చెప్పారు. ఈ వరదానం ఆమె మర్చిపోయింది, ఆమెకి కూడా గుర్తులేదు. ఆ వరదానమే ఆమెకి భాగ్యరేఖగా అయిపోయింది. మరియు బ్రహ్మ బాబా సమానంగా రథంగా అయ్యే పాత్ర నిర్ణయించబడిపోయింది. ఎందుకంటే శివ బాబా ఏదైతే చెప్పారో అది గ్యారంటీగా జరిగి తీరుతుంది. కనుక ఆదిలో బ్రహ్మ బాబాతో కలిసి చక్కగా తపస్వి అయ్యి ఎక్కువ సాక్షాత్కారాలు చేసుకుంటూ అమాయకంగా సరళంగా ఉండే ఆమె స్వభావాన్ని చూసి అప్పుడే శివ బాబా ఆమెకి ఏం వరదానం ఇచ్చేశారంటే బ్రహ్మ తర్వాత ఈమె రథంగా అవుతుంది శివ బాబాకి అని. ఈ పాత్రను అభినయిస్తున్నందుకు ఈ బిడ్డకు బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. అలా బ్రహ్మ శరీరం వదిలిన తర్వాత 69 నుంచి గుల్జార్దాది శరీరంలోకి శివ బాబా రావటం ప్రారంభించారు. కనుక ఇన్ని సంవత్సరాలు ఇంత శక్తితో ఈ పాత్ర అభినయిస్తున్నందుకు ఈ రథానికి శుభాకాంక్షలు అంటున్నారు బాబా. ఇంత సమయం ఇంత శక్తిని సమకూర్చుకునే విశేషత ఉన్న కారణంగానే ఈ విశేష బహుమతి లభించింది. ఆమెకి ఎందుకు ఆ వరదానం దొరికింది అంటే అంత శక్తి ఆమెలో ఉంది. శివ బాబా బాప్దాదాలు ఇరువురు ఆమెలో ప్రవేశించిన ఆ శక్తిని సమకూర్చుకునే విశేషత ఆమెకు ఉంది కాబట్టి బాబా ఆమెకు ఆ వరదానాన్ని ఇచ్చారు. అయినా కానీ బాప్దాదా శరీరం గురించి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆమె అక్కడ శక్తితో కూర్చున్నప్పటికీ శక్తినంతటినీ బాప్దాదా మిలనం కోసం ఉపయోగిస్తున్నప్పటికీ శివ బాబా ఆ శరీరాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ రథానికి సంబంధించి శక్తిని సంబంధించి సమయానుసారం బాబా వచ్చి మిలనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బాబా. కనుక శరీరం గురించి కూడా అన్ని చూస్తూ ఉంటారు. బాజా పాతది కానీ వాయించేవారు శక్తిశాలి, అలాగే అలాగే అనే పాఠం కారణంగా మంచిగా నడుస్తుంది. ఈ శరీరం అనే బాజా పాతది కానీ వాయించేటువంటి శివ బాబా శక్తిశాలి. కానీ ఏ సమయంలో బాప్దాదా మిలనం కోసం డేట్లు ఇచ్చినా అలాగే బాబా హాజీ బాబా అంటూ ఈ పాఠంతో ఈ శరీరం కూడా మంచిగా నడుస్తుంది. కానీ బాప్దాదా కూడా విధి మరియు యుక్తియుక్తంగానే పనిచేస్తున్నారు. అలాగని బాబా కూడా ఎక్కువ శరీరాన్ని కూడా కష్టపడరు. ఎందుకంటే బాప్దాదా ప్రవేశించినప్పుడు ఆ శరీరానికి కూడా ఎంతో శక్తి అవసరమవుతుందంట. ఉన్నంతసేపు కూడా చాలా శక్తి అవసరమవుతుంది. కనుక బాబా విధి ప్రకారం
యుక్తియుక్తంగా సమయానుసారం ఆ శరీరాన్ని వాడుకుంటున్నారు. కలుసుకుంటాను అనే ప్రతిజ్ఞ ఉంది, కానీ విధి సమయానుసారం పరివర్తన అవుతూ ఉంటుంది. కలుసుకుంటారు బాబా అందరినీ, కానీ ఆ శారీరక శక్తిని చూసి బాబా విధిని మారుస్తూ ఉంటారు. ఇలా ఫాలో ఫాదర్ చేసే సహజ పురుషార్థి పిల్లలకు, సదా ప్రసన్న చిత్తుగా ఉండే విశేషాత్మలకు, సదా చేయించేవారిగా ఈ దేహంతో కర్మ చేయించే మాస్టర్ రచయిత పిల్లలకు, బాప్తాదాపై ఉన్న స్నేహాన్ని తమ జీవితం ద్వారా బదులిచ్చే పిల్లలకు స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి.